Hello, Spoken English Shelter welcomes you proudly and happily. By the way, annattu, antu jnapakam vachina danni cheppadam, ledha sambhashana madhyalo topic nu maatradam. By the way, ee rendu kuda idiomatic expressions ani mariyu ee rendinti artham okateyanani meelo chaala mandiki telusu. అన్నట్టు చెప్పడం మర్చాను, అరే ఇప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది అనే అర్థం వచ్చే రీతిలో మాట్లాడే వ్యక్తి స్పీకర్ ఎదురు వ్యక్తితో తన సంభాషణ ప్రారంభంలో కానీ లేదా తను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సడన్గా ఏదో గుర్తొచ్చిన వాడిలా మరింత సమాచారాన్ని కానీ లేదా ఏదైనా కొత్త విషయాన్ని కానీ ప్రస్తావించే సందర్భంలో ఎదుటివాడి దృష్టి తన వైపు పడేలా కాస్తంత ప్రత్యేకత ఆపాదిస్తూ చెప్తున్నట్టుగా సదరు విషయానికి ముందు లేక ఆ తర్వాతనో ఈ ప్రజలను చేర్చి చెప్పడం లేదా ఉపయోగించడం జరుగుతుంది. మాట్లాడే వ్యక్తి స్పీకర్ అదనపు సమాచారాన్ని చేర్చి చెప్పు సందర్భంలో బై ద బై కన్నా బై ద వేను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఈ సందర్భంలో బైదాబైను అరుదుగా వాడటం జరుగుతుంది. నిజానికి బైదాబైని ఎక్కువగా అమెరికా వారు ఉపయోగిస్తే బైదాబేని మిగతా ప్రపంచమంతా ఉపయోగించడం జరుగుతోంది. ఒక విషయం మాట్లాడుతుండగా హఠాత్తుగా ఆ విషయాన్ని మధ్యలో వదిలిపెట్టి దానికి సంబంధించిన లేదా సంబంధించకపోయినా మరో విషయం గురించి ప్రస్తావిస్తూ టాపిక్ను మార్చడం విషయంలోనూ దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఉదాహరణకు ఏదైనా టాపిక్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మధ్యలో నేను హఠాత్తుగా అసలు విషయాన్ని ఆపి లేదా కాసేపు పక్కన పెట్టి మరో విషయాన్ని ప్రస్తావించిన నిమిత్తం బై ద వే అనే ఈ ఎక్స్ప్రెషన్ను చెప్పడం అన్నమాట. బై ద వే అనేది ప్రామాణికంగా ఉంటూ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా కామన్గా వాడబడిన రిటర్న్ ఇంగ్లీష్లో సైతం ఆమోదయోగ్యమైనది, అంటే ఎక్కువగా కాకపోయినా మొత్తం మీద వాడ వీలున్నది. బై ద వే హౌ ఈజ్ అవర్ ఫ్రెండ్ రమేష్ అన్నట్టు మన స్నేహితుడు రమేష్ ఎలా ఉన్నాడు. బై ద వే వాట్ టైమ్ ఈజ్ ఇట్ అన్నట్టు టైం ఎంత అయింది. వాట్స్ ద టైమ్ రైట్ నౌ రఘు బై ద వే అన్నట్టు రఘు సరిగ్గా ఇప్పుడు టైం ఎంత అయిందంటావు. ఓ బై ద వే మై నేమ్ ఈజ్ పావని అన్నట్టు నా పేరు పావని. బై ద వే ఐఆమ్ యువర్ నంబర్ వన్ ఫ్యాన్ అన్నట్టు నేను మీకు గొప్ప అభిమానిని. బై ద వే హౌ డిడ్ యువర్ సెమినార్ గో అన్నట్టు ఈ సెమినార్ ఎలా జరిగింది. లుక్ ఎట్ దిస్ కన్వర్సేషన్ ఈ సంభాషణ చూడండి. రజని హో బై ద వే రాగిని డూ యూ స్టిల్ హ్యావ్ మై ల్యాప్టాప్ యూ ఫార్వర్డ్ ఫ్రమ్ మీ ఎస్టర్డే. ఓ అన్నట్టు రాగిని నేను నా దగ్గర నువ్వు తీసుకున్నాను, నా ల్యాప్టాప్ ఇంకా నీ దగ్గరే ఉందా. రాగిని ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇట్ బ్యాక్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ నేను అంతకుముందే తిరిగి ఇచ్చేసాను, దయచేసి ఒకసారి చెక్ చేసుకో. రజని వెన్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఇప్పుడు నేను మర్చిపోయాను. రాగిని ఓ సారీ టు సే ఐ హ్యావ్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు యువర్ సిస్టర్ దిస్ మార్నింగ్ ఓ చెప్పడానికి చింతిస్తున్నాను, ఈ ఉదయమే నేను దానిని మీ సోదరికి అందజేశాను. రజని ఓ She might have forgotten to say, sorry. Oh, ఆమె నాకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది, దానికి చింతిస్తున్నా. రాగిని ఇట్స్ ఆల్ రైట్ దాని ముందులే. వాట్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాజ్ బై ద వే అన్నట్టు మీ పేరు ఏమిటని చెప్పారు. బై ద వే వాట్ హ్యాపన్ టు యువర్ అంకుల్ ఎస్టర్డే అన్నట్టు నిన్న మీ అంకుల్ గారికి ఏం జరిగింది. బై ద వే She found that book you were looking for. అన్నట్టు నువ్వు వెతుకుతున్న పుస్తకం ఆమెకు దొరికింది. ఓ బై ద వే ఇఫ్ యు సీ అవర్ కొలీగ్ వాణి టెల్ హెర్ ఐ విల్ మీట్ హెర్ దిస్ ఈవినింగ్ ఓ అన్నట్టు నువ్వు మన సహోద్యోగి వాణిని చూస్తే ఆమెను ఈ సాయంకాలం కలుస్తానని చెప్పు. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. లుక్ ఎట్ దిస్ కన్వర్సేషన్ ఈ సంభాషణ చూడండి. స్వాతి నమస్తే మేడం. మేడం నమస్తే.
జ్యోతి. ఎస్ ప్లీజ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ చెప్పండి, మీకోసం నేనేమి చేయగలను? స్వాతి. ఐఎమ్ ఎ టీచర్. ఈ యువర్ హౌస్ టు లెట్. నేను ఉపాధ్యాయుల్ని, మీరు అధిగతారా? జ్యోతి. ఎస్, బట్ ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. అండ్ బై ద వే, ఐ టూ ఎమ్ ఏ టీచర్. ఇస్తాము, అయితే ఉచ్చవరంలో మీకు అందుబాటులో ఉంటుంది మరి అన్నట్టు. నేను కూడా ఉపాధ్యాయురాలిని. బై ద వే, హ్యావ్ యూ సీన్ మై కీస్ ఎనీవేర్ అన్నట్టు. నా కీస్ ఎక్కడైనా మీరు చూసారా? ఐ థింక్ వీ హ్యావ్ సీరియస్లీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు. బై ద వే, వాట్ టైమ్ ఇస్ ఇట్? మనకు అవసరమైన ప్రతి విషయాన్ని మనం సీరియస్గా చర్చించామని నేను అనుకుంటున్నాను అన్నట్టు. టైం ఎంతైంది? ఓ బై ద వే, దెర్ ఇస్ ఏ హ్యాపీ న్యూస్ ఫర్ యూ. ఓ అన్నట్టు, నీకు శుభవార్త. షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ పంజాబీ డ్రెస్ బై ద వే అన్నట్టు. ఈ రకమైన పంజాబీ డ్రెస్కు ఆమె ఆసక్తి కనబరచదు. లుక్ ఎట్ దిస్ కన్వర్సేషన్. ఈ సంభాషణ చూడండి. గోపాల్, ఈ దేర్ ఎనీ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అవైలబుల్ ఫర్ రెంటింగ్ దిస్ అపార్ట్మెంట్? మేడం, మేడం, ఈ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ దొరుకుతుందో? రాధ, నో సార్. బై ద వే, ఐ హ్యావ్ జస్ట్ ఆర్డర్ సచ్ ఎ హౌస్ యాజ్ యూ ప్రిఫర్. ఐ హెవ్ రీసెంట్లీ బీన్ లెఫ్ట్ వేకెంట్ ఇన్ ద నెక్స్ట్ స్ట్రీట్. లేదండి, అన్నట్టు మీరు కోరుకున్నటువంటి ఇల్లు ప్రక్క వీధిలో ఈ మధ్యనే ఖాళీ అయిందని నాకు ఇప్పుడే తెలిసింది. వీ వర్ వెరీ ఇంప్రెస్డ్ బై ద వే శారదా కుడ్ టీచర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి శారద గారు బోధించిన విధానం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఐ థాట్ దట్ షీ వాజ్ అన్ ఆంధ్ర అమ్మాయి. బై ద వే షీ డ్రెస్డ్, ఆమె డ్రెస్ విధానం బట్టి ఆమె ఆంధ్ర అమ్మాయి అని అనుకున్నాను. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ హీ ఈజ్ ఏ గోదావరి జిల్లా అబ్బాయి. బై ద వే, హీ హాజ్ జస్ట్ టాక్డ్. అతడు ఇంత క్రితం మాట్లాడిన విధానం బట్టి అతడు గోదావరి జిల్లా అబ్బాయి అని గట్టిగా చెప్పగలను. హో, అండ్ బై ద వే, దెర్ ఆర్ 3 రాటన్ ఎగ్స్ టు బి థ్రోన్ అవుట్. హో అన్నట్టు, 3 కుళ్ళిన గుడ్లు పారేయాల్సి ఉంది. అవర్ సిస్టర్ బై ద వే ఆల్రెడీ హ్యాజ్ ఎ టీచర్ జాబ్. మా సోదరి అన్నట్టు ఇదివరకే టీచర్ ఉద్యోగం పొంది ఉంది. టాక్ టు హిమ్ కేర్ఫుల్లీ. అండ్ బై ద వే, హీ ఈజ్ సమ్ వాట్ మ్యాడ్. అతనితో జాగ్రత్తగా మాట్లాడు అన్నట్టు అతనికి కాస్త పిచ్చి ఉంది. ద హస్బెండ్ వాజ్ ఎన్చాంటెడ్ బై ద వే హిజ్ వైఫ్ టాక్ టు హిమ్ ఇన్ ద ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాలులో అతని భార్య తనతో మాట్లాడే విధానానికి అతడు మంత్రముగ్ధుడై. బై ద వే, హౌ మెనీ క్యాండిడేట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అన్నట్టు. ఎంతమంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తూ ఉన్నారు? బై ద వే, డస్ ఎనీ వన్ ఆఫ్ యు నో వేర్ హిజ్ గెస్ట్ హౌస్ ఈజ్ అన్నట్టు. అతని గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో మీలో ఎవరికైనా తెలుసా? బై ద వే, ఈ దేర్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్ అబౌట్ అవర్ సీక్రెట్ మీటింగ్ అన్నట్టు. మన రహస్య సమావేశం గురించి ఏదైనా క్లిష్టతర పరిస్థితి ఉందా? హో, అండ్ బై ద వే, హౌ మెనీ ఓట్స్ హవ్ యువర్ పార్టీ గాట్? ఓ అన్నట్టు, మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? బై ద వే, ఐ డు వాచ్ ఆల్ ది అదర్ వీడియోస్ ఇన్ ది ఛానల్ అన్నట్టు. ఈ ఛానల్లోని అన్ని వీడియోలను నేను తప్పక చూస్తాను. ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ ఆల్ ద వీడియోస్ ఇన్ ది ఛానల్ బై ద వే అన్నట్టు. నేను ఈ ఛానల్లోని అన్ని వీడియోలను ఇదివరకే చూసేసాను. బై ద వే, ఐ వాంట్ టు షేర్ దిస్ వీడియో విత్ మై స్టూడెంట్స్ అన్నట్టు. నా విద్యార్థులతో ఈ వీడియోను నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెనీ వీడియోస్ ఇన్ ది ఛానల్ ఆర్ ప్రెటీ వెల్ బై ద వే అన్నట్టు. ఈ ఛానల్లో చాలా వీడియోలు చక్కగా ఉన్నాయి. మీకు సదా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తూ, కొత్త పుత్తలు తొక్కుతూ, కొత్త పందాలు నడిచేది ఈ ఛానల్ అని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ. టేక్ కేర్.